నమస్కారం. సంక్రాంతి రుచులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. నెల రోజుల ముందు నుండే పండుగ శోభతో కలకల్లాడుతూ ఉంటాయి. హరిదాసుల కీర్తనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నల సయ్యాటలతో ఆనందోత్సాహాల్లో పల్లెలన్నీ మునిగి తేలుతాయి. ఆ పండుగ అందాన్ని చూస్తూ ఆనందిస్తూ పసందైన సంక్రాంతి రుచులను మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను తూర్పుగోదావరి జిల్లాలోని కందికొప్ప గ్రామానికి. మరి ఆ పండుగ వాతావరణంలో పసందైన సంక్రాంతి రుచులను ఆస్వాదిద్దామా? నాతో పదండి. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం గొల్లకోటి మంజు గారి ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో బోల్డ్ అంత మంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. ముందుగా మంజు గారు, మీ అందరికి హాయ్. మీ అందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మా వనిత టీవీని ఈరోజు ఆహ్వానించారు. మరి అలాగే మంచి రంగువల్లలతో నింపేశారు. అలాగే ఈ వంటలు కూడా అద్దరిపోవాలని కోరుకుంటున్నాను. మీరేం చేస్తారు? మీరు హౌస్ వైఫ్. ఈ ఊర్లో స్పెషల్ ఏంటండి? ఫస్ట్ అందరూ భోగి కజ్జికాయలు వండుకుంటారు. కోనసీమ కొబ్బరికాయలు ఫేమస్ కదా. ఓకే, దాంట్లో కొబ్బరి సో కంపల్సరీ ఆ వంటకాన్ని చేస్తారు అన్నమాట. మాకోసం ఈరోజు మీరు ఫస్ట్ అదే చేస్తారు. ఓకే ఫైన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. మైదా పిండి, ఎర్జన గుడ్లు, గసగసాలు, జీడిపప్పు, డాల్డా, కొబ్బరి తిరిగిడి. ఓకే, ముందుగా ఏం చేయాలి? మైదా తీసుకుని అందులో డాల్డా వేసి కలపాలి. అవునా? ఓకే, ఉత్తి డాల్డా అయినా నెయ్యి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వాటర్లో. వాటర్లో సాల్ట్. ఓకే, సో అంతా కలిపేసి రెడీగా ఉంచారా? మామూలుగా ఇది ఇన్స్టెంట్ గా వెంటనే కలపచ్చా, లేదంటే కొంచెం ఒక అరగంట గంట ముందు కలపాలి? ముందు కలుపుకుంటే మెత్తగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి? అయితే ఇది చేసింది మొత్తం కొబ్బరి కూరు, మన ఐటమ్స్ అనేవి ఉన్నాయి, అవి అప్పడాల కింద చేసి పూరీలు దాంట్లో పెట్టి నూనె వేసి. ఓకే ఓకే, సో అయితే వెళ్దామా మరి ప్రాసెస్ కి. ఓకే, డీప్ ఫ్రై కదా, కావాల్సినంత ఆయిల్ వేస్తున్నారు. ఓకే, ఇది హీట్ అయ్యేలోపు అది చేస్తారా? మైదాని రుద్దాలి కదా, పిండి అప్పడాలు చేసుకుంటాం. ఓకే, చేసాయండి. సో వెనకాల బాగా అల్లరి చేస్తున్నారు. మొదటి నుంచి ఒక్కరితో మాట్లాడదాం అనుకుంటున్నాము. మీ పేరేంటి? రాధిక అండి. రాధిక గారు. ఓకే, మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటండి? కుకింగ్. కుకింగ్? ఓకే, బాగా చేస్తారు. మీరు చెప్పారేంటి? ఇప్పుడు వీళ్ళందరూ మీకు ఫ్రెండ్స్ తోటి కోళ్ళండి, కోడలు, మామూలు, అమ్మాయిలు అందరూ ఉన్నారు. నా పేరు శాంతి అండి. శాంతి గారు. అంబా, మీరు కానీ శాంతిగా లేరు. ఓకే, మీరు ఏం చేస్తుంటారు?
మేము హౌస్ వైఫ్ అండి, కుకింగ్ మేము కూడా. జాబ్ గొప్ప అనుకుంటున్నారు కానీ హౌస్ వైఫ్ మించింది ఏది లేదు. బర్డన్లు ఉంటాయి అనుకుంటున్నారు, ఏదో జాబ్ చేయట్లేదు అనుకుంటున్నారు కానీ మేము అన్ని పనులు మేమే చేసుకుంటామండి. పిల్లలు కొండుకోవడం ఏంటి అన్ని వాళ్ళకి ఇష్టమైన. మీ పేరు ప్రసన్న. ప్రసన్న, నువ్వు అన్మ్యారీడ్, నీకు ఏ బాధ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కదా? ఏం చేస్తున్నా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. చాలా చిన్న అమ్మాయి అయితే. ఎలా ఉన్నాయి స్టడీస్? గుడ్. గుడ్డా, ఓకే. సరే మళ్ళీ వద్దాం మనము, ఇక్కడ వంట ఎంత వరకు వచ్చిందో చూద్దాము. చెప్పండి మంజు గారు, ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయా? సో ముందు కజ్జికాయలు చేసే ముందుగా లోపల స్టఫింగ్కి రెడీ చేసుకున్నారు. ఇందులో గసగసాలు, ఎండు కొబ్బరి, వేయించిన పల్లీలు, పంచదార ఇవన్నీ కలిపేసి రెడీగా ఉంచారు. దీన్ని లోపల పెట్టడమే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఇక్కడ కోనసీమ స్పెషల్ అని చెప్పారు కదా ఇందాక, సో కొబ్బరి ఇక్కడ కంపల్సరీ. తర్వాత స్వీట్ కోసం కొంచెం షుగరు, ఇంకా అదర్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేశారు ఇందులో. ఓకే, స్టఫింగ్ చేసేసేయండి అయితే చూద్దాం. ఇది ప్రతి పండుగకి చేస్తారా? ప్రతి పండుగకి చేసుకుంటాను ఫస్ట్. ఇంకా ఏం పిండి వంటలు చేస్తారు దీంతో పాటు? జంతుకులు, పాకుండలు, ఓకే, సున్నుండలు, ఓకే, ఆయిల్ ఎలా అన్నాలి దీనికి అప్పడం చేసిన తర్వాత. ఆయిల్ వాటర్ వాటర్ అని ఓకే అంటుకుంటుందా? అంటుకోవడానికి లేకపోతే ఊడిపోతుంది. ఓకే, ఇది ఏంటో తెలుసా? అంటే మోమోస్ ఐడియా ఉంది ఎవరికైనా? ఉన్నాయి కదా మోమోస్ ని ఫ్యాషనబుల్గా మార్చారు మనకి ఎప్పటి నుంచో మన స్వీట్స్, మన సాంప్రదాయ రుచులు ఇవి. ఓకే, ఇప్పుడు ఇది ఆయిల్లో వేసేయడమేనా? వేసి వేగిన తర్వాత వేసేయండి అయితే. ఆల్రెడీ ఆయిల్ కాగి ఉన్నది కదా. ఇలాగా నొక్కాలండి, నొక్కేటప్పుడు మొత్తం మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత విడిపోయే అవకాశం. ఇవి ఎన్ని రోజులు ఉంటాయండి? పది రోజులు వారం బయట పెట్టిన. బయట పెట్టిన అవును. కొబ్బరి కూరని వేయించాలా? వేయించాలి. వేస్తే పెద్దగా పడే అవకాశం తక్కువే కదా. ఓకే, సో ఇలాగే ఇంకా మిగతా వాటిని కూడా రెడీ చేసుకుని వేయించేసుకోవాలి అంతే కదా? ఓకే. కజ్జికాయలు వేడివేడిగా రెడీ అయిపోయాయి, బ్రౌన్ కలర్ లో ఎగిన తర్వాత తీసి బౌల్ లో పెట్టుకోవాలి. ఓకే ఫైన్, వేసండి. అది మేము చేసిన కజ్జికాయలు రెడీ అవని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. కరకరలాడే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. మన సాంప్రదాయ వంటకాల్లో ఒకటండి. ఇప్పుడు నేను ఇది మంజు గారు చేశారు కదా, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉంది. కరెక్ట్గా స్వీట్ అంతా కూడా సరిపోయింది. పైన బాగా వేగింది, కరకరలాడుతుంది. లోపల స్టఫింగ్ కూడా ఒరిజినల్ ఫ్లేవర్స్తో చాలా చాలా సూపర్గా ఉంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి మన సాంప్రదాయమైన వంట. మరి మీరు కూడా తప్పకుండా ఇది ఇంట్లో తప్పకుండా ప్రయత్నించి